హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. యాక్చువల్గా ఈరోజు నేను మీకోసం ఒక మంచి ఆపర్చునిటీ తీసుకొచ్చానండి. నాట్ ఓన్లీ ఇన్ ఐటీ సెక్టార్, ఐటీ ఫీల్డ్లోనే మంచి మంచి ప్యాకేజెస్ వస్తాయి అని అనుకోవటం చాలా తప్పు. నేను ఒప్పుకుంటాను ఐటీ ఫీల్డ్ కంటే బ్యాంకుల్లో శాలరీ కొంచెం తక్కువే ఉంటుంది, బట్ అంత తక్కువేం కాదండి. మనం కూడా ఆ బ్యాంక్లో ఇచ్చే శాలరీతో సాటిస్ఫై అవ్వచ్చు. ఓకే, సో ఈరోజు నేను మీ ముందుకి చాలా మంచి ప్రోగ్రామ్ తీసుకొచ్చాను ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి. అండ్ ఎట్ ది సేమ్ టైం ఫ్రెషర్స్ కూడా మంచి అప్డేట్ అయితే ఉంది నా దగ్గర, ఆ అప్డేట్ కూడా ఇస్తాను. సో నేను రిక్వెస్ట్ చేసుకునేది అయితే ఒకటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. అండ్ ద సెకండ్ ఆప్షన్ ఈజ్ చూసిన తర్వాత ఎలా అప్లై చేసుకోవాలో ట్రై చేయండి. మీకు ఏమైనా ఎర్రర్స్ వచ్చినా కానీ, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మెయిల్ ఐడి అయితే ఉంటుంది ఐసిఐసి కెరియర్స్కి, ఆ ఈమెయిల్ ఐడికి మెసేజ్ చేయండి. అండ్ అట్ ది సేమ్ టైం మీకు ఒక మొబైల్ నెంబర్ అనేది ఇస్తాను, టోల్ ఫ్రీ నెంబర్ ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంక్. ఆ టోల్ ఫ్రీ నెంబర్ అనేది డైరెక్ట్గా ఐసిఐసిఐ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్స్కి వాళ్ళు మీకు కాల్ చేస్తే వాళ్ళు ఆన్సర్ చేస్తారండి. పర్ డేకి వచ్చి నెంబర్ ఆఫ్ పీపుల్స్, థౌజండ్ ఆఫ్ పీపుల్స్ అని కాల్ చేస్తూ ఉంటారు జాబ్స్ అప్లికేషన్స్ గురించి, మాకు ఇలా ఎర్రర్ వచ్చింది, ఇలా ఎర్రర్ వచ్చింది, మేమేం చేయాలి అని. సో మీ కాల్ అనేది కనెక్ట్ అవ్వటానికి మ్యాక్సిమం ఒక 20 నుంచి 30 మినిట్స్ టైం పట్టవచ్చు. సో మీరు ఒక 30 మినిట్స్ కూడా టైం స్పెండ్ చేయలేకపోతే మీకు జాబ్ అనేది ఊరికనే రాదండి. సో మీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకొని, సో క్లియర్ అయిపోయిన తర్వాత ఒక 30 మినిట్స్ వెయిట్ చేయండి, మీ అప్పుడు మీ డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది. వాళ్ళు క్లియర్ కట్గా మీకు చెప్తారు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి మీకు కాల్స్ రావట్లేదు, మెయిల్స్ రావట్లేదు అని మీకు చెప్తారండి వాళ్ళు. సో ఆ విధంగా మీరు క్లియర్గా ఫాలో అయిపోయి కాల్ చేసి కనుక్కొని మీకు డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. ఇది సెకండ్ అప్డేటు. ఇంకోటి ఏంటంటే ఫ్రెషర్స్ కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అది కూడా నేను మళ్ళీ చెప్తాను. అప్డేట్ కూడా ఉంది, థర్డ్ అప్డేటు. అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్కి మీ ఫ్రెండ్స్ అందరికీ పాస్ చేయండి. నేను మీ దగ్గర నుంచి కోరుకునేది ఇది ఒకటే, మీ ఇన్ఫర్మేషన్ని ఫ్రెండ్స్ అందరికీ పాస్ చేయండి, వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. గవర్నమెంట్ సెక్టార్లో ప్రిపేర్ అయ్యి 1 ఇయర్ 1.5 ఇయర్ కూడా టైం స్పెండ్ చేసి ప్రాక్టీస్ చేసి వీళ్ళు ఉన్నారు, వెల్ అండ్ గుడ్. కొంతమంది ఫార్మర్స్ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్, వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరు మోర్ దెన్ 1.5 ఇయర్ ప్రాక్టీస్ చేసి మనకి గవర్నమెంట్ జాబ్ రాకుండా ఇంకా ప్రాక్టీస్ చేయడం తప్పు లేదు. కానీ మీరు ఏదో ఒక జాబ్ చూసుకొని మీ జాబ్స్కి మీరు ప్రిపేర్ అయితే అది మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి బర్డెన్ అవ్వకుండా ఉంటారు. సో అందుకని చెప్పి చెప్తున్నాను, మోర్ దెన్ 1 అవర్ ఎక్కువ స్పెండ్ చేయొద్దు, మోర్ దెన్ 1 ఇయర్ ఎక్కువ స్పెండ్ చేయొద్దండి. సో మీరు ఐసిఐసిఐ బ్యాంక్లో జాబ్ చేస్తూ మీ గోల్ గవర్నమెంట్ జాబ్ అయితే గవర్నమెంట్ జాబ్ కూడా ప్రిపేర్ అవ్వండి, మంచిగా శాలరీ వస్తుంది, అదే శాలరీతో మీరు ఫీజు కట్టుకొని ప్రిపేర్ అవ్వచ్చు, గవర్నమెంట్ జాబ్ కూడా మీ గోల్ని మీరు రీచ్ అవ్వచ్చు, గవర్నమెంట్ జాబ్ కూడా తెచ్చుకోవచ్చు. ఓకేనా? సో ఈరోజు ఇన్ఫర్మేషన్ ఏంటంటే మంచి ప్రోగ్రామ్ వచ్చి తీసుకొచ్చాను నేనైతే, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెళ్ళే ముందు ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ చూస్తున్నారు, ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు, దానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. బట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం బూస్టప్ వస్తుంది, ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇంకా నేను చాలా ఉన్నాయి పెట్టగలుగుతాను. అండ్ మీరు నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి, ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు, అందుకని చెప్పేసి నోటిఫికేషన్ అనేది కూడా ఆన్ చేసుకోండి. ఓకే, ఒక 10 మినిట్స్ స్పెండ్ చేయండి అండి. నేను ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం 1 నుంచి 2 అవర్స్ స్పెండ్ చేసి వీడియో తీసి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి పెడుతున్నాను. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ నేను మీకు పెడుతున్నప్పుడు ఒక 10 మినిట్స్ మీరు స్పెండ్ చేసి వీడియో చూడటానికి, చూసి ఆ జాబ్కి అప్లై చేసుకుంటే అది మీకే యూజ్ అవుతుంది కదా, మీకు యూజ్ అవుతుందనే కదండి నేను వీడియో తీసి పెడుతుంది. ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్స్ నాకు తెలిసి యూట్యూబ్లో చాలా తక్కువ ఉంటాయండి. కొన్ని జెన్యున్ ఛానల్స్ ఉన్నాయి, దాంట్లో కూడా మీకు ఈమెయిల్ ఐడి ఇచ్చేసి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి మెయిల్ చేయండి, మీకు రివర్ట్ ఇస్తారని చెప్పి వదిలేస్తారు. బట్ మన యూట్యూబ్ ఛానల్లో మీకు నెంబర్ కూడా, ఆ నెంబర్ కాల్ చేయండి, మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ అనేది చాలా జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను కాబట్టి. ఓకే, సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.